Hello, welcome to our channel Nikki's Pakashala. Experience the taste of home. Hello, ivala mamidi pandutho oka simple and tasty recipe chupichabothunanu. Ade mamidi tandra. Intlone easy ga ela cheyochu chuddam. Munduga mamidi panni tokka teesi ila cut chesi pettukondi. ఈ తాండ్రాకి మరీ తీయటి మామిడి పండ్లు కాకుండా లైట్గా పులుపు టేస్ట్ ఉండే మామిడి పండ్లు అయితే బాగుంటాయి. ఇటు వాటితో ట్రై చేయండి, లేకపోతే నార్మల్ మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు. ఈ మ్యాంగో పీసెస్ మొత్తం మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉండే కడాయిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకుంటున్నాను. దీనికి సరిపడా షుగర్, నేను ఇక్కడ 1/2 కిలో మ్యాంగోస్ తీసుకున్నాను. దీనికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకున్నాను. చక్కెర లైట్గా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఆరిన తర్వాత కొద్దిగా చక్కెర ఎక్కువగా అనిపిస్తుంది. సో చూసి తక్కువగా వేసుకోండి. దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, 10 to 15 మినిట్స్ తర్వాత ఇది ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ ఎలాచి పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మరీ ఎక్కువగా థిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా లైట్గా థిక్ అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని దింపేసేయండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్లో ఇలా నెయ్యి అప్లై చేసుకుని దీని మీద మనం కుక్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. ఈ ప్యూరీని మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా జస్ట్ ఇలా మీరు షేక్ చేస్తే సరిపోతుంది, ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ప్లేట్లో. అలా కాకపోయినా మీరు స్పూన్తో కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, అన్ని వైపులా ఈవెన్ థిక్నెస్ ఉండేటట్టు. ఇప్పుడు దీన్ని 1-3 రోజుల దాకా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండలో కాకపోయినా ఇంట్లో అయినా ఫ్యాన్ కింద 2 to 3 డేస్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను. చూడండి, 1-3 డేస్ తర్వాత చక్కగా ట్రాన్స్పరెంట్గా తయారైంది. ఇప్పుడు నైఫ్ సహాయంతో దీన్ని ఎడ్జెస్లో రిమూవ్ చేసుకుని ఇలా చేతితో తీసేసారనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా డీమౌల్డ్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని రెక్టాంగులర్ షేప్స్ కింద కట్ చేసుకుందాం. మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు, డైమండ్ కానీ స్క్వేర్ కానీ, మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. చూసారు కదా ఏమాత్రం ప్రిజర్వేటివ్స్ అవేవి లేకుండా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఈ మామిడి తాండ్రాని. మీరు కూడా ఈ సీజన్ అయిపోయే లోపల ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇవాళ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.